ఎల్లరగడ్డ పాయసం తయారీ విధానం. ముందుగా గిన్నెలో బియ్యం వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని మిక్సీలో వేసి నూకలా చేసుకోవాలి. తర్వాత గిన్నెలో నెయ్యి వేడి చేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఎల్లరగడ్డ మిశ్రమం వేసి వేయించుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడుకుతుండగా పాలు పోసి అలాగే మనం మిక్సీ పట్టుకున్న బియ్యం నూక వేసి బాగా ఉడికించాలి. తర్వాత చక్కెర, ఇలాచి పొడి వేసి ఇంకొకసారి ఉడికించుకొని బౌల్ లోకి తీసుకొని పైనుండి బాదం పప్పు పిస్తాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎల్లరగడ్డ పాయసం రెడీ అవుతుంది.